హలో హలో నమస్కారం అండి ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం మీ పేరు ఏంటో చెప్పండి నమస్తే అండి నా పేరు సేతురామ్ సేతురామ్ గారు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారండి హైదరాబాద్ అండి ఓకే డాక్టర్ గారు ఇక్కడే ఉన్నారు మీ సమస్య ఏంటో వారికి వివరించండి సార్ నమస్కారం అండి నమస్కారం అండి చెప్పండి చిన్న సమస్య అండి మా కి షుగర్ త్రీ వచ్చిందండి సెవెన్ మంత్స్ అయింది అంటే ఏ మందులు వాడతలేదు కంట్రోల్ గానే ఉంటున్నాము అది అది కంటిన్యూ అలా వన్ ఫిఫ్టీ మీద ఉంటుందండి అది ఫాస్టింగ్ దానికి కదా పరిష్కారం కంట్రోల్ ఉంటుందండి పోస్ట్ లంచ్ ఎంత ఉందండి పోస్ట్ లంచ్ ఇది పోస్ట్ లంచ్ వన్ ఎయిటీ సెవెన్ టూ టెన్ మధ్యలో ఉంటుందండి అదే ఇక మెడిసిన్ మొదలెట్టద్దా అండి చాలా సింపుల్ గా వన్ వీక్ లోనే నార్మల్ కి వచ్చేస్తుంది ఆ సరే ఆవిడ ఏం పని చేస్తారు జాబ్ అండి ప్రైవేట్ జాబ్ ఎన్ని గంటలకు వెళ్ళి ఎన్ని గంటలకు వస్తారు మార్నింగ్ ఎయిట్ థర్టీకి వెళ్తారండి ఈవినింగ్ వస్తారు ఎంత ఎంత వయసు అండి అండి ఉంటారండి అలాగేనండి నేను ఆహారం చెప్తానండి ఇది కొంత చేసి మార్పు చేస్తే చాలు వన్ వీక్ లోపే కంప్లీట్ నార్మల్కి వచ్చేస్తాయండి రెండు సార్లు వస్తాయి నార్మల్కి అంటే ఉదయం పూట వాళ్ళకి అల్పాహారంలో ఈ కొద్దిగా నానపెట్టిన వేరుసిన పప్పులు కొద్దిగా పచ్చి కొబ్బరి తురుము కొన్ని మొలకలు పెసల్లా అండి వేసనగా కానీ ఈ మూడు కలుపుకొని దానిమ్మ గింజలు కలుపుకొని మొలకలు అట్లా తినేయమనండి ఖర్జూరం వేస్తే ఒకటి రెండు ఖర్జూర పళ్ళు మొక్కలు కట్ చేసి వేసుకోవచ్చు అందులో బాగుంటాయి అట్లా తినేసేసి కర్బూజా కానీ జామకాయ కానీ రేకయ్ కానీ ఇట్లాంటివి అల్పాహారం తిన్నాక మొలకలు తిన్నాక ఇవి కడుపు నిండా తినేళ్ళమనండి ఇడ్లీ దోశలు మానేయమనండి ఉదయం పూట ఒక హాఫ్ ఎన్ అవర్ అన్నా ఏదన్నా వ్యాయామాలు వార్మింగ్ అప్స్ సూర్య నమస్కారాలు చేస్తే మంచిది మధ్యాహ్నం లంచ్లోకి మల్టీగ్రెయిన్ పిండి పొలకాయ ఏదన్నా ఒకటి లేదా రెండు పెట్టుకోమనండి సాయంకాలం పూట ఐదింటికి కొబ్బరి నీళ్ళు అట్లాంటి ఒక బొండం తాగొచ్చండి వాళ్ళకి మంచిది అది షుగర్ పెరగదు సిక్స్ సిక్స్ థర్టీ కల్లా ఈ నాన పెట్టుకున్న ఎండు విత్తనాలు ముఖ్యంగా ఈ డ్రై నట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు మీకు డబ్బులకి ఇబ్బంది వాల్నట్స్ చాలా మంచిది త్రీ ఫోర్ వెరైటీస్ నాన పెట్టుకోమనండి ఒక్కొక్కటి పది పదిహేను గ్రాములు చొప్పున చాలు ఆవిడ వెయిట్ కూడా తగ్గాలి కాబట్టి ఇలాంటివి తినేసి ఒక అరగంట నుంచి గంట వాక్ చేయమనండి డిన్నర్ తిన్నాక ఇది చేస్తే చాలు ఎంత ఫోర్ డేస్ ఫైవ్ డేస్ వితిన్ వన్ వీక్లో నార్మల్కి వచ్చేస్తుందండి అక్కడి నుంచి అరిటి పండ్లు తిన్నా సీతాఫలాలు ఇక సీతాఫలం తిన్నా షుగర్ ఏం పెరగదండి